శిల్ప బ్రదర్స్లో ఒకరు అలా మరొకరు ఇలా. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత శిల్ప మోహన్ రెడ్డి ఇనాక్టివ్ అయ్యారా? ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారా? అవుననే చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగి నెలలు కావస్తోంది. ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన తర్వాత శిల్ప మోహన్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదంటున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉన్నప్పటికీ ఆయన పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనలేకపోతున్నారని తెలిసింది. శిల్ప మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మంత్రి అఖిల ప్రియతో సవాల్ విసిరారు. తాను ఓటమి పాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శిల్ప మోహన్ రెడ్డి చెప్పారు. దీనికి మంత్రి అఖిల ప్రియ కూడా ప్రతి సవాల్ విసిరారు. ఇలా సవాళ్ల మధ్య నడిచిన ఆ ఉప ఎన్నికల్లో శిల్ప మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆయన ఓడిపోయిన దానికన్నా భూమా బ్రహ్మానందరెడ్డికి భారీ మెజారిటీ రావడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. దీంతోపాటు తాను ఓటమి పాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చేసిన సవాల్ కూడా ప్రజల ముందుకు రాకపోవడానికి ఒక కారణంగా చూపుతున్నారు. 2 నెలల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన జగన్ పాదయాత్రలో మాత్రం శిల్ప మోహన్ రెడ్డి కనిపించారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. అయితే ఆయన తన కుమారుణ్ణి వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయించాలని నిర్ణయానికి వచ్చారట. తాను చేసిన సవాల్ ప్రకారం రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నారు. అయితే వైసీపీ సీనియర్ నేతలు మాత్రం దీనికి అభ్యంతరం చెబుతున్నట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో ఓటమి కారణంగా రానున్న ఎన్నికల్లో సింపతి వస్తుందని, దాన్ని జార విడుచుకోవద్దని, మీరే పోటీ చేయాలంటూ సీనియర్లు సలహా ఇస్తున్నారు. దీనిపై ఇంకా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఆయన కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో శ్రీశైలం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మోహన్ రెడ్డి మౌనంగా ఉండగా శిల్పా చక్రపాణిరెడ్డి మాత్రం వైసీపీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశాలు, బూత్ లెవెల్ కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారు. మొత్తం మీద శిల్ప బ్రదర్స్లో ఒకరు యాక్టివ్గా ఉండగా మరొకరు మాత్రం నిశ్శబ్దాన్ని ఆశ్రయించడం కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది.